Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సైలెంట్ గా జగన్, హడావిడిగా కేసీఆర్. చివరికి ఏమైందో తెలుసా? కేసీఆర్ నాలుక కర్చుకున్నాడు. జగన్ పిల్లగాడు, నేను అత్యంత ఈజీగా జగన్ను డామినేట్ చేసేస్తాను అని కేసీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నట్లున్నాడు. అది కాస్త రివర్స్ అయింది. జగన్ కూల్గా అపెక్స్ భేటీలో తన రాష్ట్ర వాదనను వినిపించి చాలా తెలివిగా తెలంగాణనే అంటే కేసీఆర్నే ఇరుకుని పెట్టేశాడు. తీరా బ్లాండర్ జరిగిపోయింది అని తెలుసుకుని ఇప్పుడు ఏం చేయాలో తెలియక తెలంగాణ ప్రభుత్వం ఇదిగో ఇలాంటి లీక్ వార్తలతో పబ్లిష్ చేయించుకుని డ్యామేజీ కంట్రోల్ ప్రయత్నాల్లో పడింది. విచిత్రం ఏంటంటే ఇది మరో తప్పు. కాంగ్రెస్ పార్టీపైనో బీజేపీపైనో దుంకినట్టు కాదు. మన నీటి వాటాలు పంచాయతీలపై మాట్లాడడం అంటే తప్పు జరిగితే దాని ప్రభావం తరాల కొద్దీ జాతిపై పడుతుంది. ఏ రాష్ట్రంలోనైనా అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించి ప్రత్యేక విభాగం ఉంటుంది, పెద్ద టీం ఉంటుంది, అధ్యయనం ఉంటుంది, మన అవసరాలు ఇతర రాష్ట్రాల ప్రయత్నాలపై ఓ అవగాహన ఉంటుంది. ట్రిబ్యునళ్ల ఎదుట కానీ కోర్టుల్లో కానీ మన లీగల్ కౌన్సిల్లు ఏం వాదించాలో, ప్రభుత్వ విధానం ఎలా ఉండాలో, మంత్రులు ముఖ్యమంత్రులు ఏం మాట్లాడాలో, ఏం దాచుకోవాలో కూడా గైడ్ చేస్తుంది ఆ టీం. ఇతర రాష్ట్రాల ప్రాజెక్టులపై నిఘా వేస్తుంది. ఇది పెద్ద సబ్జెక్ట్. తెలంగాణ ఇరిగేషన్ శాఖలో అసలు ఈ విభాగం పనిచేస్తుందా? కేసీఆర్ను గైడ్ చేస్తుందా? లేక కేసీఆరే వినిపించుకోవడం లేదా? కాళేశ్వరాన్నే రీడిజైన్ చేసిన ఇంజనీర్ కదా. ఇంకొకటి మర్చిపోయారు, ఏపీలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ ఉన్నాడు. జలయజ్ఞం దగ్గర నుంచి ఏపీ తెలంగాణ ప్రాజెక్టుల వ్యవహారాలపై పూర్తి కమాండ్ ఉంది తనకు. పైగా తను చెబితే జగన్ పూర్తిగా విశ్వసిస్తాడు. దాస్పై వదిలేశాడు. జగన్కి ఏం కావాలో దాస్కు తెలుసు. అందుకే పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్ట్ తెర మీదకు వచ్చాయి. ఒక టీం వర్క్ నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఏం అడుగులు వేస్తోందో తనకు తెలుసు. ఇది సివిల్ పంచాయతీ టైపు. ఎదుటి వాళ్ళ అడుగుల్ని బట్టి మనం అడుగులు వేయాలి. చదరంగంలోలాగా ఎదుటి వాళ్ళ అడుగుల్ని అంచనా వేయాలి. అపెక్స్ వంటి కీలకమైన ఉన్నత స్థాయి భేటీలకు వెళ్లే ముందే పక్కా హోంవర్క్ జరగాలి. సేమ్ ఏపీ టీం ఆశించిన దానికన్నా ఎక్కువగానే తెలంగాణ టీం తప్పటడుగులు వేసింది. ఏకంగా కేసీఆర్తోనే రెండు బ్లండర్స్ కమిట్ అయ్యేలా చేసింది. దీంతో ఏపీ టీం లోపల నవ్వుకుంది. దీనిని ఇంకా కెలకొద్దని సైలెంట్ అయిపోయింది. కేంద్ర జలశక్తి విభాగం కూడా తెలంగాణ స్టాండ్ గమనించి విస్తుపోయింది. జాలి పడింది కూడా. గోదావరి మీద ట్రిబ్యునల్ అడగడం ఒక తప్పు. తెలంగాణకు ఆల్రెడీ 970 టీఎంసీల దాకా అందుబాటులో ఉన్నాయి. ప్రాజెక్టుల వారీగా వాటాలు అడిగితే తెలంగాణకే నష్టం. పైగా ఒకసారి ట్రిబ్యునల్ అంటే ఎన్ని రాష్ట్రాలు ఇన్వాల్వ్ అవుతాయో తెలుసా? మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్ అందరి వాటాల్ని మొదటి నుంచి తవ్వితే, ప్రాజెక్టుల అనుమతుల దగ్గర నుంచి మొదలు పెడితే, అసలే గోదావరిలో మిగులు నీరు చూపించేసి అనుసంధానం పేరిట కృష్ణా పెన్నలతో కలిపేయాలని కేంద్రం ప్లాన్ ఏనాటి నుంచో. దానిని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. అలాంటప్పుడు అపెక్స్ భేటీలో గోదావరిపై ఎంత జాగ్రత్తగా మాట్లాడి ఉండాలి? సేమ్ కృష్ణ, తెలంగాణ ప్రాజెక్టులను ముందు కట్టేసుకుని తర్వాత హక్కులు వాటాలు మాట్లాడాలి. ఇప్పుడున్న కృష్ణ ప్రాజెక్టులు ఉమ్మడి పాలనలో కట్టినవే తప్ప ఈ 6 ఏళ్ల తెలంగాణ ప్రభుత్వ హయాంలో కృష్ణ ప్రాజెక్టులపై జరిగిన పని సున్నా. ఎంతసేపు ఆ కాళేశ్వరానికి ఉన్న డబ్బులన్నీ ధారబోస్తే ఇక పాలమూరు, రంగారెడ్డి గతి ఏంటి? రుణం ఇవ్వడానికి ఏ పవర్ ఫైనాన్స్ కార్పొరేషనో రెడీగా ఉంది. కానీ అది అడిగిన అనుమతిలో ప్లాన్లో ఏవి? ఒకసారి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విత్డ్రా చేసుకుంటే ఫైట్ చేసే ఓ లీగల్ ఆప్షన్ చేజేతులా వదులుకున్నట్లు అవుతుంది. ట్రిబ్యునల్కు అప్పగించేసినట్లవుతుంది. ట్రిబ్యునళ్ల లెక్కలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏం చేసిందో తెలుసు. పైగా మనం అడిగిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ను కేంద్రం ఎందుకు ఖరారు చేస్తుంది? సో రెండు నదుల వాటాలకు సంబంధించి కీలకమైన అపెక్స్ భేటీలో బ్లండర్స్ చేసినట్లే. ప్రతిపక్షాల్లో ఎవరికి ఈ సబ్జెక్టుల మీద ఏమీ తెలియదు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. యాక్టివ్ సెన్సిబుల్ విపక్షం ఉంటే ఇప్పటికే కేసీఆర్ వాదనలను ఎండగట్టేవి. విపక్షం బలహీనతే కేసీఆర్ బలం కదా మరి. కానీ అపెక్స్ భేటీలో ఒప్పుకున్నట్లు గనక చేస్తే నష్టం అనే విషయం తరువాత అర్థమైంది. అలాంటప్పుడు తాత్కాలికంగా సైలెన్స్ను ఆశ్రయిస్తే సరిపోయేది. రాత్రికి రాత్రి తేలే పంచాయతీ కాదు కదా. దాటవేతో సాగదీతో నడుస్తూనే ఉంటాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? ఇదిగో ఇప్పుడు ఆంధ్రజ్యోతి బ్యానర్లాగా తూచ్ లేకపోయే ప్రభుత్వం వెనక్కి అనే వార్తలు రాయించుకునే ప్రయత్నం చేసింది. అదే లీకుల ద్వారా. నిజానికి దీంతో ఒరిగేదేమీ లేదు. పైగా అదనపు నష్టం ఏంటంటే కేసీఆర్ కీలకమైన జల వివాదాలపై రాంగ్ కమిట్మెంట్లు ఇచ్చేశాడు. ఇప్పుడు దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏపీ అప్రహ్యాండ్ సాధించింది అని ప్రభుత్వమే స్వయంగా వార్తలు రాయించుకున్నట్లయింది. తరతరాలుగా తెలంగాణకు జరిగిన నీళ్ల అన్యాయంపై కొట్లాడాల్సిన ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ఎజెండాలో కీలకమైన ఈ పాయింట్ మీద బాగానే కొట్లాడుతుందిలే అని జనం నమ్మిన ప్రభుత్వం ఆచరణలో ఏం చేస్తోంది? ఇదిగో ఇలా కొత్త బ్లండర్స్తో తప్పటడుగులు వేస్తోందా? ఏపీకి చేజేతులా ఛాన్స్ ఇస్తోందా?
రాష్ట్ర ప్రభుత్వం ఏదో లీకులిచ్చి ఏదో రాయించుకునే ప్రయత్నం చేసింది కానీ వేరే పత్రికలు పెద్దగా పట్టించుకోలేదు. చివరకు కేసీఆర్ సొంత పత్రిక నమస్తే తెలంగాణకే ఎక్కడ తప్పు జరిగిందో, ఏం రాయాలో, ఎటువైపు నుంచి ప్రభుత్వ వాదనను దిద్దుకుంటూ రావాలో అర్థం కాలేదు. ఆంధ్రజ్యోతి మాత్రమే రాసింది. అవును, ఇలాంటి సందర్భాల్లో మళ్ళీ కేసీఆర్ వెనుక నిలబడి నేనున్నాను కదా బ్రదర్ అని మాట్లాడేది రాధాకృష్ణ మాత్రమే.